బదులకు బదులు కథ విందాం. అనగనగా ఒక ఊరిలో శ్రీలత శ్రీదేవి అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్ళు అందంలో తక్కువగా అయినా ఎప్పుడూ చాలా నీట్గా శుభ్రంగా ఉండేవాళ్ళు. చదువులోనూ తెలివిలోనూ కూడా ఎప్పుడూ ముందుండేవాళ్ళు. వీరు కలిసి ఉండటం ఇష్టం లేక రమా అనే అమ్మాయి వీరిని విడదీయాలని ఎన్నో ప్రయత్నాలు చేసేది. కానీ అవి వారి మీద ఏమాత్రం ప్రభావం చూపేవి కావు. అంతేకాకుండా వీరు నలుపుగా ఉన్నారని ఎప్పుడూ పెట్టిస్తూ ఉండేది. అయితే ఈ రమ అందంగానే ఉంటుంది, కానీ ఎప్పుడూ చిక్కుబడ్డ వెంట్రుకలతో జుట్టు జడవేసుకోకుండా చింపిరి చింపిరిగా వేలాడుతూ శుభ్రంగా లేకుండా ఉండేది. ఆమె చర్మం మాత్రం తెల్లగా ఉండేది. ఆమెకు చాలా గర్వం, తను చాలా తెల్లటి మనిషిని అని. రమ ఏదో అవసరం మీద శ్రీలత వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అప్పుడు శ్రీలత మొహం చూసి ఎక్కిరించి, తొందరగారా, ఎలుక తోలును ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపవునా అని అంది. ఆ మాటలకు శ్రీలత మనసు నొచ్చుకుంది. తనను ఇలా అన్నట్లుగా శ్రీదేవికి కూడా చెప్పింది. ఆమె కూడా చాలా బాధపడింది. ఎలాగైనా రమాకి బుద్ధి చెప్పాలి, మాటకు మాట అంటించాలి అని ఇద్దరూ అనుకున్నారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు స్కూల్లో ఖాళీ పీరియడ్లో శ్రీలత శ్రీదేవి రమ మరియు వారి స్నేహితులందరూ ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ మాటా మాట వచ్చి లత అనే అమ్మాయి రమాను చూసి, ఆ వెంట్రుకలు అలా చింపరిగా ఎందుకు ఉంచుకుంటావు, కాస్త పైకి దూకోవచ్చు కదా అనగానే అదే సమయం అనుకొని శ్రీలత ఇలా అన్నది, కుక్కతోకకు కింద పెద్ద రాయి కడితే ఏడేళ్ళైనా వంకర తిరుగునా తిరగదు, అలాగే ఈమె వెంట్రుకలు కూడాను అంది. ఇలా అనగానే స్నేహితులందరూ పక్కున నవ్వారు. అప్పుడు రమా సిగ్గుతో తల వంచుకొని శ్రీలతను, ఆ రోజు నేను ఆ మాట అన్నందుకే నన్ను ఈరోజు ఇంతమంది స్నేహితుల ముందు అవమానపరిచింది, ఇక ఎవ్వరిని ఎప్పుడు హేళన చేయరాదు అని అనుకొని బుద్ధి తెచ్చుకుంది. ఈ విధంగా లత శ్రీదేవి రమాకు బదులుకు బదులుగా మాట చెప్పి వారి కోపం తీర్చుకున్నారు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. పక్కన ఆల్ అన్నది తప్పనిసరిగా ప్రెస్ చేయండి. నేను వీడియోలు పెట్టగానే రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.